వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. ఒకటి, అడ్డం, సౌందర్యం, అందం. ఒకటి, నిలువు, ఏనుగును పొడిచి నడిపించేది, అంకుశం. పదకొండు, అడ్డం, భీష్ముడి తండ్రి, శంతనుడు. పన్నెండు, నిలువు, వివాదం, తకరారు. పదహారు, అడ్డం, మిక్కిలి అమితం, కడు. ఎనిమిది, నిలువు, నిలువు రెండుకు మరో పేరు, నిలువు రెండు సూర్యుడు అనగా భానుడు. ఎనిమిది, అడ్డం, దుర్యోధనుడి భార్య, భానుమతి. రెండు, నిలువు, సూర్యుడు, ఇక్కడ కూడా భానుడు లేదా ఇనుడు అని కూడా రాయొచ్చు. నేను ఇనుడు అని రాస్తున్నాను, భానుడు ఆల్రెడీ రాసేసాను కాబట్టి. మూడు, నిలువు, స్త్రీ, అతివా. మూడు, అడ్డం, దేవకన్య, అచ్చర, అప్సరస. ఐదు, నిలువు, తల తెగిన కొసరు. కొసరులో మొదటి అక్షరం కో తీసేస్తే మిగిలేది సరు. తొమ్మిది, అడ్డం, తగ్గుదల, తరుగు. నాలుగు, నిలువు, విలువైన రాయి, రతనం. పదమూడు, అడ్డం, ముఖం, వదనం. పద్నాలుగు, నిలువు, కాగితం, కట్టలు, దస్తాలు. ఇరవై, అడ్డం, రథం, ధర. రథం అనగా తేరు, ధర అనగా విలువ. పదిహేడు, నిలువు, సముద్రపు అలల చప్పుడు, హోరు లేదా జోరు అని కూడా రాయొచ్చు. ఇరవై రెండు, నిలువు, ప్రపంచంలో దాదాపు సగం జనాభాకు ప్రధాన ఆహారం, వరి. ఇరవై ఏడు, అడ్డం, మూడు చక్రాల వాహనం, రిక్షా. ఇరవై ఎనిమిది, నిలువు, కరువు, క్షామం. ముప్పై రెండు, అడ్డం, ఆలయం, మందిరం. ఇరవై నాలుగు, నిలువు, అంధకారం, తిమిరం. ఇరవై తొమ్మిది, అడ్డం, భ్రాంతి, మిథ్య. ఇరవై మూడు, అడ్డం, పద్ధతి, విధం, రీతి. పది, నిలువు, బానిస కొలువు, దాదాగిరికి వ్యతిరేకం, గులాంగిరి. పద్దెనిమిది, అడ్డం, త్యాగం చేసిన వాడు, త్యాగి. పదిహేను, అడ్డం, చేత్తో పట్టుకొని తీసుకుపోగల కిరోసిన్ దీపం, లాంతరు. ఏడు, నిలువు, కోతులు, వానరులు. ఆరు, అడ్డం, వ్యాజ్యం, దావా. ఇరవై ఒకటి, నిలువు, విముక్తి, విమోచన. ముప్పై ఆరు, అడ్డం, నీకు వందనం, నమస్తే. ముప్పై ఒకటి, నిలువు, పేరు, నామధేయం. ముప్పై, అడ్డం, అందాజు, ఉజ్జాయింపు, అంచనా. నలభై మూడు, అడ్డం, సాయంకాలం, సాయంత్రం. నలభై నాలుగు, నిలువు, తిరగబడిన మంత్రం, మంత్రం రివర్స్లో రాయాలి. నలభై ఎనిమిది, అడ్డం, సోమవారం, ఆంగ్లంలో మండే. నలభై తొమ్మిది, నిలువు, ఒక పెద్ద పక్షి పదునైన చూపు కలిగినది, డేగా. యాభై నాలుగు, అడ్డం, సమయసూచి, ఆంగ్లంలో వాచి, గడియారం.
యాభై నిలువు నూతన నయా. యాభై అడ్డం ఆభరణమా నగా. నలభై ఐదు నిలువు సువర్ణం బంగారం. నలభై అడ్డం ముఖ్యం ప్రధానం. ముప్పై మూడు నిలువు పవిత్ర క్షేత్రం దివ్యధామం. ముప్పై ఐదు నిలువు హేతువు కారణం. ముప్పై తొమ్మిది అడ్డం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రవహించే ప్రధాన నది సరయు. నలభై మూడు నిలువు తెగువ సాహసం. నలభై ఏడు అడ్డం భావన అంచనా ఊహ. యాభై మూడు అడ్డం గల్లీ అవకాశం సందు. ముప్పై ఎనిమిది నిలువు హత్య మారణం వధ. నలభై ఒకటి అడ్డం వెల ధర. నలభై రెండు నిలువు ఎవరికీ తెలియకుండా గుట్టుగా ఉంచేది రహస్యం. నలభై ఆరు అడ్డం ఏనుగు హస్తి. యాభై ఒకటి అడ్డం నృత్యం లాస్యం. ఇరవై ఐదు అడ్డం క్రికెట్లో సెంచరీ అంటే వంద డాష్ పరుగులు. అలానే ఇరవై నిలువు వృశ్చికం అనగా తేలు. ఇరవై ఆరు నిలువు అశ్వం గుర్రం. పంతొమ్మిది అడ్డం నక్షత్రమా తారా. ముప్పై నాలుగు అడ్డం నిలువు ఇరవైతో నీళ్లు ప్రవహించే కయ్యా. నిలువు ఇరవై తేలు, నీళ్లు ప్రవహించే కయ్యా అనగా అసలైతే కాలువ అవుతుంది. కానీ ఇక్కడ ఈ ఆధారం తప్పుగా ఇచ్చినట్లున్నారు, నేను వారాస్తున్నా. నెక్స్ట్ ముప్పై ఏడు అడ్డం అడ్డం ముప్పై నాలుగుతో బాధ వ్యధ. అడ్డం ముప్పై నాలుగు వా, బాధ అనగా వగ, కాబట్టి ముప్పై ఏడు అడ్డం గా అవుతుంది. తర్వాత యాభై రెండు అడ్డం అడ్డం ముప్పై ఏడుతో గొంతు కంఠం. అడ్డం ముప్పై ఏడు గా, గొంతు కంఠం అనగా గళం. ఇంకా మిగిలిపోయినది పంతొమ్మిది నిలువు ఒకటి కావలి. మామూలుగా అయితే కావలి అనగా కాపలా వస్తుంది, సో ఇక్కడ ఇది ఈ పదం సరిపోవడం లేదు. తాపాతో స్టార్ట్ అయ్యే మూడు అక్షరాల పదం నాకైతే ఏమీ తెలియడం లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో తెలియజేయండి. ఇదండి ఇవాళ ఈనాడు పద వినోదం పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.